ఈ మధ్య కాలంలో చాలామంది ఆడపిల్లలు వద్దనుకున్న వారిని కడుపులోనే ఉన్నప్పుడే చిదిమేస్తున్నారు ప్రభుత్వం ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు చేసినప్పటికీ కొన్ని స్కానింగ్ సెంటర్లో అవినీతికి పాల్పడుతున్నారు ఆడపిల్లని తెలియగానే అబార్షన్ చేయిస్తున్నారు ఇలా చేయడం వల్ల జనాభాలో ఆడపిల్లలు తగ్గిపోతున్నారు ఈ విషయంపై కేంద్రం దృష్టి సారించి ఆడపిల్లల్ని కాపాడుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంది మిషన్ శక్తి పథకం కింద కొత్త పథకాన్ని తీసుకొచ్చింది రెండో కాన్పులో ఆడపిల్లలు కన్న తల్లికి ఆరు వేల రూపాయల ఆర్థిక సాయం ఇస్తున్నట్లు ప్రకటించింది దీనికి అర్హులు ఎవరు ఎలా నమోదు చేసుకోవాలి ఇలాంటి వివరాల్లోకి వెళ్తే ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన కింద మొదటి కానుపులో అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరు పుట్టినా సరే ఐదు వేల రూపాయలు చెల్లిస్తారు ఈ ప్రణాళిక వయం సిక్స్టీ ఇంటూ ఫార్టీ రేషియోలో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల నిధులు కేటాయిస్తాయి ఈ పథకంలో రెండో ప్రసవానికి ఆర్థిక ప్రయోజనం వర్తించలేదు దీన్ని ఇప్పుడు సవరిస్తూ రెండో కాన్పులో ఆడపిల్ల పుడితే తల్లికి ఆరు వేల రూపాయల ఆర్థిక సాయం ఇచ్చే విధంగా చర్యలు చేపట్టారు ఒకవేళ రెండో కాన్పులో కలవలు జన్మించిన వారిలో ఒక్కరు ఆడపిల్లలు ఉన్నా సరే ఈ పథకం వర్తిస్తుంది ఈ పథకం కింద ఒక మహిళ మొదటిసారి గర్భం దాల్చిన తర్వాత ఆన్లైన్లో పేరు నమోదు చేసుకుంటే వెయ్యి రూపాయలు ఇస్తారు ఆరు నెలల తర్వాత రెండు వేల రూపాయలు అందజేస్తారు ప్రసవమైన పద్నాలుగు లోపు మరో రెండు వేలు అందజేస్తారు గర్భిణీలో ఆధార్ కార్డు బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ కాపీలతో పన్నెండు వారాల్లోపు హాస్పిటల్లో పేరు నమోదు చేసుకుంటే ఐదు వేల రూపాయల వరకు దశలవారీగా బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయని అధికారులు తెలిపారు అభ్యర్థుల బర్త్ సర్టిఫికేట్ ఆధారాలతో డబ్బులు చెల్లించబడతాయి ఇంకా వివరాల కోసం ఆయా ప్రాంతాల్లో ఉన్న ఆశా వర్కర్ల దగ్గర పూర్తి సమాచారం పొందవచ్చు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు కలిగిన వారికి ఈ పథకం వర్తించదు అర్హులైన వారి ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కేంద్రం సూచిస్తుంది